హన్మకొండ ఐడీఓసీ కలెక్టరేట్ నందు శనివారం రాష్ట్ర తెలంగాణ వెనుకబడిన తరగతులు కమిషన్ గోపిశెట్టి నిరంజన్ చైర్మన్ బృందం ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల వారీగా కల్పించాల్సిన రిజర్వేషన్ ఖరారు చేసే అంశంపై ప్రారంభమైన బహిరంగ విచారణ కార్యక్రమం పాల్గొన్న బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్ సభ్యులు రాపోలు జయప్రకాష్ తిరుమలగిరి సురేందర్ బాలలక్ష్మి ఆధ్వర్యంలో కొనసాగుతున్న అభిప్రాయాలు సేకరణ పాల్గొన్న హన్మకొండ వరంగల్ ములుగు జనగామ జిల్లా కలెక్టర్లు పి ప్రావీణ్య డాక్టర్ సత్యశారద దివాకర టిఎస్ షేక్ రిజ్వాన్ బాషా సంబంధిత శాఖల జిల్లా అధికారులు బీసీ కులాల సంఘాలు తదితరులు మరి ఆనాటి పరిపాలకుల తప్పు మరి ఏదో మాకు తెలియదు కానీ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా మేము బీసీ డి లోనే కొనసాగుతున్నాం మరి అదే వృత్తి మీద ఆధారపడినటువంటి కులాలు మాత్రం బీసీ ఏ లో ఉండగా మేము మాత్రం బీసీ డి లోనే కొనసాగుతున్నాం గత 60 ఏళ్ల నుంచి కూడా మరి విద్యాపరంగా గానీ రాజకీయ పరంగా గానీ అన్ని అంశాలలో కూడా ముదిరాలకు తీరని అన్యాయమే గత పాలకులు చేసినారు మరి అదే విధంగా 2009 లో స్వర్గీయ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు గౌరవ ముఖ్యమంత్రి గారు ఆ రోజు మరి ఈ సాధక బాధకాలు వారి పాదయాత్ర ద్వారా తెలుసుకొని మరి అన్ని జిల్లా లోపల మేమందరం కూడా కలిసి వారికి విజ్ఞప్తులు ఇచ్చినప్పుడు మరి వారు స్పందించి మరి జీవో 15 ద్వారా మమ్మల్ని డి నుంచి ఏకు మరి మార్చడం జరిగింది ఆ మార్చిన తర్వాత అది అందరి చందమామగానే మాకు మిగిలిపోయింది తప్ప మాకు ఏ రోజు కూడా అది న్యాయం జరగలేదు మరి కొన్ని వర్గాలు మరి కోర్టుకు పోయిన పిమ్మట మరి అది కొట్టివేయడం జరిగింది అది కొట్టివేసిన పిమ్మట కూడా మరి 2022లో అంటే దాదాపుగా 13 సంవత్సరాలు మరి సుప్రీంకోర్టులో వాదాపవాదాలు విన్న తర్వాత మరి సుప్రీంకోర్టు నుంచి మరి గౌరవ బీసీ కమిషన్కే మీకు డైరెక్షన్స్ రావడం జరిగింది మరి బీసీ కమిషన్ ద్వారానే మీ సమస్య పరిష్కారం చేసుకోవచ్చు బీసీ కమిషన్ మీకు పరిష్కారం చేయగలదని చెప్పి మరి సుప్రీంకోర్టు కూడా తమరికి డైరెక్షన్ ఇవ్వడం జరిగింది మరి ఆ డైరెక్షన్ ఇచ్చిన తర్వాత గత ప్రభుత్వం దాదాపుగా 2 సంవత్సరాలు కూడా మరి బీసీ కమిషన్ వేయకుండా కాలయాపన చేసి మా ముదిరాలకు తినని అన్యాయం చేసిందని చెప్పక తప్పదు మరి గౌరవ ముఖ్యమంత్రి గారికి ఈ వేదిక నుంచి మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం రేవంత్ రెడ్డి గారికి ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మరి వారు అభయాస్తంలో కూడా ముదిరాల యొక్క వారు కూడా పాదయాత్రలో మరి మా యొక్క విన్నపాలు విని తప్పకుండా ఇది ముదిరాలది న్యాయమైన కోరిక విద్యాపరంగా రాజకీయ పరంగా అన్ని రకాలు కూడా ముదిరాల జాతికి తీరని అన్యాయం జరుగుతుందని చెప్పి వారు మరి అభయాస్తం లోపల తప్పకుండా డీ నుంచి ఏ చేస్తామని చెప్పి వారు అభయాస్తంలో పొందుపరచడం జరిగింది అదేవిధంగా కూడా తప్పకుండా మాకు ఈ న్యాయమైన కోరికను మరి మీ పరిధిలో ఉన్నది కాబట్టి మాకు గత 60 సంవత్సరాల నుంచి కూడా తీరని అన్యాయం జరుగుతుంది ఈరోజు మీరు ఎక్కడ చూసినా కూడా రోడ్ల మీద ఎక్కడ చూసినా కూడా మీరు తిరుగుతూ ఉంటే మీరు ఎక్కడెక్కడ చూసినా చేపలు అమ్ముకుంటూ రోడ్ల మీద ఈ యొక్క హైదరాబాద్లోనో ఎక్కడోనో ఇక్కడున్న కొద్ది మంది మాత్రమే తెల్లబట్టలు వేసుకుని ఉన్నారు తప్ప ఏ గ్రామానికి వెళ్ళినా వాడలకు వాడలు ఒక వాడ ఎస్సీ వాడ అయితే ఒక వాడ ముదిరాజు వాడ ఈరోజు గ్రామాలలో ఉన్న స్థితిగతులు మీ అందరికీ తెలుసు మరి వేదిక మీద ఉన్న అందరూ కూడా గ్రామాల స్థితిగతులు తెలిసిన వాళ్ళు కాబట్టి బీసీ కమిషన్ చైర్మన్ గారు కూడా మా స్థితిగతుల మీద ఆనరబుల్ చైర్మన్ ఆఫ్ బీసీ కమిషన్ జి నిరంజన్ సార్ గారిని వాళ్ళ ప్రిలిమినరీ రిమార్క్స్ అండ్ అడ్రస్ చేయవలసిందిగా కోరుతున్నాం. బీసీ కమిషన్ స్పెషల్ ఆఫీసర్ సతీష్ గారు, హన్మకొండ, జనగావ్, మహబూబాబాద్, ములుగు, జయశంకర్ భూపాల్ పల్లి కలెక్టర్సు, సోదరులు, శాసన మండలి సభ్యులు సారయ్య గారు, సోదరులు గ్రంథాలయ సంస్థ చైర్మన్ వారు, ఇక్కడికి వచ్చిన మీ అందరికి కూడా ముఖ్యంగా మీ క్షమాపణలు కోరుతా ఉన్నాను. అనుకున్న దానికంటే ఒక 1 అవర్ లేట్ కావటం జరిగింది. హన్మకొండకు వచ్చి అమ్మవారి దర్శనం చేసుకుంది కార్యక్రమం మొదలు పెడితే బాగుండదనే ఉద్దేశంతో అమ్మవారిని దర్శనం చేసుకోవటానికి పోవటం జరిగింది. టైం వచ్చి మాకున్న లెక్క ప్రకారం ఇంటికి వెళ్ళే విధంగానే బయలుదేరడం జరిగింది మా విడిది నుండి. కానీ అమ్మవారు వదలలేదు. ఆమె అక్కడ పూజా కార్యక్రమాలు వాటినన్నిటినీ చూసుకొనేసి రావటానికి కొద్దిగా ఆలస్యమైంది. మీరు క్షమించాలని, సహృదయంతో క్షమించాలని మీకు మనవి చేస్తూ ఉన్నాను. వారిని దర్శించుకున్నప్పుడు అమ్మవారిలో ప్రసన్న రూపం, ఉగ్ర రూపం కూడా కనబడటం జరిగింది. మేము అక్కడందరం సభ్యులను ప్రార్థించుకోవటం జరిగింది.
బృహత్తర కార్యక్రమం నిర్వహించడంలో ప్రజలందరికీ ప్రసన్నత కలిగే విధంగా ఆశీర్వదించమని మీ ప్రసన్న రూపంతో మమ్మల్ని ప్రసన్నం చేయమనేసి ప్రార్థించుకోవడం జరిగింది। మమ్మల్ని అంటే మేమే కాదు మొత్తం మన తెలంగాణ జనాభా। ఎవరైనా ఆటంకాలు కల్పిస్తే ప్రయత్నం అంటే ప్రజల మేలును కోరి చేస్తున్న ఈ బృహత్తర కార్యక్రమంలో మళ్ళీ ఎప్పుడు జరుగుతుందో తెలియదు మనకు। శ్రీకారం చుట్టబోతున్నాం। ఎవరైనా అడ్డంకులు కల్పిస్తే మాత్రం అమ్మవారు మీ ఉగ్ర రూపాన్ని చూపించండి అన్న మాట కూడా మనవి చేసుకోవడం జరిగింది। ఆ తర్వాత వచ్చిన తర్వాత పెద్ద పంతులు వారు ఆయన ఆశీర్వచనం ఇచ్చే టైంలో అమ్మవారి యొక్క ఉద్భవ కారణం బండ రూపంలో ఉగ్ర రూపంలో ఉద్భవమయ్యింది। ఆ ఉగ్ర రూపాన్ని తట్టుకోలేక ఒక కుండలో నుంచి ఉద్భవమయ్యింది। ఉగ్ర రూపంలో ఉండే అందరూ అది తాళలేక ప్రసన్నం కావాలని ఉగ్ర రూపాన్ని విరమించుకోవాలని ప్రసన్నంగా మమ్మల్ని ఆశీర్వదించాలని కోరితే అప్పుడు శివుడు అనేది శివుడు ఆయన అమ్మవారి ఉగ్ర రూపాన్ని ప్రసన్న రూపంగా మార్చడం జరిగింది। వాళ్ళు అక్కడ అమ్మవారు శివునిపై నిలువైన విషయాన్ని అక్కడ చూపెట్టడం కూడా జరిగింది। సో ఇక నేను వేరే ఇతర ఎందుకంటే అమ్మవారిని దర్శించుకున్న తర్వాత ఇక్కడ మాట్లాడే ముందు ఆ విషయాన్ని మీతో పంచుకోవాలనేసి నేను పంచుకోవడం జరుగుతుంది। ఇప్పుడు ఇప్పటికే ఆలస్యమైంది కాబట్టి ఆల్రెడీ కొన్ని రిజిస్ట్రేషన్ అయినాయి కంప్లైంట్స్। ఆ కంప్లైంట్స్ ఒక్కొక్కటిగా మీరందరూ ఏ విధంగానైతే నంబర్ ఇచ్చి నంబర్ ప్రకారం పిలవటం జరుగుతుంది। ఒక గ్రూప్గా వస్తే ఆ గ్రూప్ నుండి ఒకరు మాత్రమే అందులో మీ రిప్రజెంటేషన్లో ప్రస్తావించని అంశాలు ఏమైనా ఉంటే ఆ అంశాలను ప్రస్తావించవచ్చు। కేవలం 2-3 నిమిషాలలో ఏ ఒక్కరు మాత్రం మాట్లాడాలనే మాట మనవి చేస్తూ ఉన్నాం। మన దగ్గర ఇప్పుడు 6 డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి చిన్న ఇప్పుడు కొత్తగా ఏర్పడిన తర్వాత కాబట్టి ఇది సాయంత్రం వరకు కొనసాగుతుంది। అందరి స్వీకరించే వరకు ఎంత సమయమైనా మేము ఉంటామన్న మాట కూడా మీకు మనవి చేస్తూ ఉన్నాను। ముఖ్యంగా జిల్లా కలెక్టర్లు ఇప్పుడు ఈ కార్యక్రమంలో గురుతర బాధ్యత వహిస్తూ ఉన్నారు। ఏది 6వ తారీఖు నుంచి అటు ఇటు ఒక రోజు ఈ ప్రారంభమయ్యే డోర్ టు డోర్ ఎన్యూమరేషన్ కార్యక్రమంలో ఆ పర్యవేక్షణ బాధ్యతలు వారి మీద ఉన్నాయి। అవన్నీ ఉండగానే వారి ఇక్కడికి రావటం జరిగింది। వారికి నేను కమిషన్ తరపు నుంచి ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాను। మేము కమిషన్ కలెక్టర్స్ కూడా విధిగా అనేది సమావేశంలో ఉండాలనే మాట కోరడం జరిగింది। ఎందుకంటే బీసీ కమిషన్ వస్తుందని తెలిసి చాలామంది కుల సంఘాల వారు ఇక్కడికి రావటం జరుగుతుంది। వారి దయనీయ స్థితిని తెలపటం జరుగుతుంది। మీరు కూడా ప్రజెంట్ ఉంటే వాస్తవంగా వాళ్ళ క్షేత్రస్థాయి పరిస్థితులు బాధలు ఏమిటో తెలుస్తుంది। వాటిని పరిష్కరించడంలో కీలకమైన బాధ్యత మీరే కాబట్టి మీ ప్రజెంట్స్ ఉండాలనేసి మేము కోరుకున్నాను। ఎవరైనా డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు రాకుంటే దయచేసి మీరు వారికి కూడా ఇంటిమేట్ చేయండి। తర్వాత మీ డిస్ట్రిక్ అంటే మీ డిస్ట్రిక్ట్కు సంబంధించి రిప్రజెంటేషన్స్ ఈ మీ డిస్ట్రిక్ట్కు సంబంధించి కలెక్టర్లతో మనవి మీ కన్సర్న్ డిస్ట్రిక్ట్కు సంబంధించినటువంటి రిప్రజెంటేషన్ పూర్తిగా వచ్చినవి అనుకుంటే
స్థానిక సంస్థల వారీగా కల్పించవలసిన రిజర్వేషన్ల దామాషాను ఖరారు చేసే అంశంపై బహిరంగ విచారణ కార్యక్రమానికి విచ్చేసినటువంటి గౌరవ చైర్మన్ గారు శ్రీ గోపిశెట్టి నిరంజన్ గారు మరియు గౌరవ సభ్యులు మరికొద్ది క్షణాల్లో ఈ సమావేశ మందిరానికి రానున్నారు కాబట్టి हनमकोंड वरंगल जिला 11:30 टू 1 o'clock मुलुगु भूपालपल्ली पोस्ट लंच 2 to 4 वाल पेटिशन्स रेडी चेसुकोनी अलाने 5 सेट्स का रेडी चेसुकोनी टोकन नंबर्स तो रेडी उन्नारू अंड मनमु सफिशिएंट पब्लिसिटी मीडिया द्वारा अलाने प्रति जीपी लो टॉम ट्वाम द्वारा अंड मीटिंग्स कूडा कुल संघालतो डीबीसीडीओ गारु अंदर तो मीटिंग्स पेट्टी समावेशं गुरिंची प्रति ओक्करिकि इन्फॉर्म चेयडं जरिगिंदी अंड रोजु मॉर्निंग मल्ली प्रेस द्वारा अंदर की इंटिमेशन इवटम जरिगिंदि प्रजा प्रतिनिधुल अंदरिकी कूडा एमएलएस एमएलसीस एमपीस अंड अदर पब्लिक रिप्रेजेंटेटिव्स अंदर की कूडा पर्सनल गा मनमु इनवाइट चेयटम जरिगिंदि ई समावेशंलो पाल्गोंटानिकि अंड प्रेस मीडिया मित्रुल अंदरिकी कूडा इन्विटेशन इच्चामु अलाने 4:30 की उंडबोये प्रेस कॉन्फ्रेंस गुरिंचि कूडा वाळ्ळकि इंटिमेशन इवटम जरिगिंदि सर अंड ई డిస్ట్రిక్ట్ గురించి మన హనుమకొండ జిల్లా గురించి ఓవరాల్ బ్రీఫ్ చేయడానికి ఇప్పుడే వచ్చేసిన మెంబర్ శ్రీ రాపూల్ జయప్రకాష్ గారిని కూడా వేదికపైని ఆహ్వానిస్తున్నాము. గవర్నమెంట్ నుంచి వచ్చిన ఆదేశాల ప్రకారము సోషియో ఎకనామిక్ సర్వే అనేది కూడా మనము స్టార్ట్ చేసుకోవడం జరిగింది. ఎన్యూమరేషన్ బ్లాక్స్ అన్నీ కూడా మనం క్రియేట్ చేసుకొని ప్రతి ఒక్క జీపీలో ప్రతి వార్డులో కూడా ఎన్యూమరేషన్ బ్లాక్స్ ప్రెజెంట్ పాపులేషన్ ప్రకారం క్రియేట్ చేసుకొని ఎన్యూమరేటర్స్ని అపాయింట్ చేసుకుంటూ స్పెసిఫిక్గా టీచర్స్ని కూడా మనము రికగ్నైజ్ చేసుకొని వాళ్ళని అపాయింట్ చేసుకుంటూ హౌస్ లిస్టింగ్ యాక్టివిటీ 6th నుంచి మనము స్టార్ట్ చేయబోతున్నాం సార్. అండ్ ఈరోజు చాలామంది పెటిషనర్స్ కమిషన్కి వాళ్ళ అభిప్రాయాలు తెలియజేయడానికి విచ్చేస్తున్నారు.